కడుపు నొప్పి అంటే బుర్ర తక్కువదానా? ఇది యోగా. ఓ యోగియా? యోగి కాదే, యోగా. నీకు యోగా అని పలకడం తెలీదు, గుదిబండలాగా నా మెడకొచ్చావు. హే పోతులకి కోపడుకు బావా, నిన్ను డిస్టర్బ్ చేయనులే, నువ్వు చేసుకో. యశోద త్వరగా బయలుదేరు రా. వస్తుంటుంటే బలవంతంగా బ్యాగ్లు తీసుకెళ్తున్నారు. రమ్మన్నానా? ఏంటన్నా సడన్ గా బ్యాగులు చెడతావండి? వారం రోజులు నేను మీ అమ్మ సరదాగా ట్రిప్ కెళ్తున్నాం రా. సరదాగా కాదు, బలవంతంగా అని చెప్పండి. వడ్డించేటప్పుడు వద్దు అన్న కొసరి కొసరి వడ్డిస్తుంటే అది బలవంతం అంటారా ప్రేమంటారా? ఇది కూడా అంతే. నువ్వు వద్దన్నా నేను వెళ్దాం అంటున్నాను, అంతే. మీరు బ్యాగులు సర్దేసినా నేను రాను. చీర కూడా కట్టించేసాను కదా. అయినా సరే నేను రాను. నువ్వే మాట కోటి సార్లు చెప్పినా సరే మనం వెళ్తున్నాం 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 అంతే. నాన్న అమ్మ ఇంట్లో లేకపోతే దీంతో పెళ్లికి దొరికిన ఎలకలా అయిపోతుంది నా పరిస్థితి. వీళ్ళ ప్రయాణం ఎలాగైనా ఆపాలి. నాన్న అమ్మకి ఇష్టం లేకపోతే ఎందుకు బలవంతం చేస్తున్నావు? మీ అమ్మ రాకుండా నేను ఒక్కడిని వెళ్ళరానా ట్రిప్కి? మీరు కూడా వెళ్ళదు. అలా చెప్పు నాన్న. ఎలా చెప్పినా వెళ్తున్నావు. వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళకూడదు బావా? చక్కగా అత్త మామ టూర్కి పోతా ఉంటే వద్దంటావేంది? ఇరుగు పొరుక్కి తెలిస్తే నిన్ను దుర్మార్గుడు అంటారు. అవును అంటారు. అంటే అనుకోనిలే, మీరు వెళ్ళదు. అట్ట ఎట్ట అనుకోనిస్తాం బావా. అత్త మామని టూర్కి పంపిస్తే నిన్ను అందరూ మెచ్చుకుంటారు. నీ పుచ్చి సలహాలు ఎవరు ఏమీ అడగలేదు ఇక్కడ. నానా మీరు వెళ్ళొద్దు. మామా మీరు బయలుదేరండి. మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నావా నువ్వు? అయ్యో అత్త, నా మొగుడు కొత్తగా పెళ్ళైన నన్ను ఈ గడప దాటించి గుడికే తీసుకెళ్ళట్లే. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉండా. ఆలోచించిన ఆశాభంగం. ఈ ఛాన్సు మిస్ చేసుకోబాక. నాకేం అక్కర్లేదు. మా అమ్మే వద్దంటుంటే మధ్యలో నువ్వేంటే? ఇది ఆడోళ్ళ సమాచారం, మధ్య నువ్వు దూరమాకు బావా. అత్త ముద్ద వచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు, మీరెళ్ళి బస్ ఎక్కేయండి. మీరుండండి. అత్త మామ చూడు, కాలేజ్ పిల్లగాడి మాదిరి హుషారుగా పిలుస్తా ఉండడు. నువ్వేందత్త? నేను వెళ్తే నా కొడుకును ఎవరు చూసుకుంటారే? అత్తో ఎన్నాళ్ళు తల్లి చాటు పెట్టగా ఉన్నాడు, ఇంకా నా కొంగు చాటు ఉంటాడులే. నీ కొంగు చాటునంటే పెళ్ళని చెప్తే వినాలరా. అవునా? అయితే నీ పెళ్ళం వద్దంటుంది. నువ్వు ఇలా వచ్చావా రే? నువ్వు నీ పెళ్ళని చెప్తే వినాలరా, నా పెళ్ళం నా మాట వినాలరా. ఎస్ డార్లింగ్ కమ్ ఆన్ లెట్స్ గో. అబ్బా మామ అట్నే యూత్ పిల్లగాళ్ళలాగా అయిపోయినాడు. అత్తని ఎంత స్టైల్ గా పిలుస్తాడో బావా. నువ్వు నన్ను పిలిచినావా ఒక్కతూరు అట్ట? మేం బయలుదేరుతున్నాం కదమ్మా, ఇహత్ సచ్చినట్టు పిలుస్తాళ్లే. అమ్మాయి వెళ్ళొస్తాం, బైరా రే. పద పద. నానా ఇది టూ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అమ్మాయి ఇక రాజ్యం నీదే, వారం రోజుల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఇయ్యాలు. పడి తిండి తిప్పలు సమస్తం నువ్వే. బావా ఇంట్లో ఇక మనం ఇద్దరమే. వారం రోజులు జంబలకిడి జారు మిఠాయ. అమ్మా ఏం చేయాలరా దేవుడా మా